హాయ్, ఇక్కడ లెఫ్ట్. లెఫ్ట్ అంటే రైట్కి వెళ్తావేంట్రా? ఇక్కడ వెనక్కి, ఇక్కడ లెఫ్ట్, లెఫ్ట్ సైడ్ రా. అది నేనే. ఎస్, ఇట్స్ మీ. కెమెరామెన్ ఒకసారి జూమ్ చేసుకోమ్మా. అది ఎదరామన్న సినిమాలో సైకిల్ ఎలాగో ఈ కథలో నేను అలాగన్నమాట. ఓ విధంగా నేను హీరో అనుకోండి అన్నట్టు ఈ కథలో ఒక ఇద్దరు ఎదల గురించి చెప్పాలి. అమ్మా కెమెరామెన్ ఒకసారి ముందుకెళ్ళమ్మా. ముందుకంటే ఈ ముందుకు కాదు ఎదవ కథలోకి. పెద్ద శత్రువులో కొట్టుకున్న వీళ్ళు ఎందుకు కలుసున్నారనగా మీ డౌటు చెప్తా, అది కూడా చెప్తా. తెలవాలంటే ఓ 24 అవర్స్ బ్యాక్ వెళ్దామా? రండి మరి. హలో చెప్పండి. రవి, ఎవరో కొడుతున్నారు. ఎక్కడ? గ్రౌండ్ లో. ఎవడు? పవన్. వస్తున్నా. రే బండి తీరా. రే తప్పేసింది మీ ఫ్రెండ్ రా. చేసింది ఫ్రెండ్ అయితే అది తప్పెలవుతుందిరా. హౌలెక్కే బాల్. ఎవడో స్వచ్ఛ భారత్ పాటించకపోతే వాడి బైక్ కొట్టేసుకుని వచ్చా. మరి నీ ప్రాజెక్ట్ డ్యామ్ ఏమైంది? అందరికీ 1 వీక్ బ్యాకే అయిపోయి కొట్టి నాకేంట్రా స్పెషల్గా ఈరోజు? మరి ప్రిన్సిపల్ కూతురుని లైన్ వేస్తే ఇలానే స్పెషల్ అపిరెన్స్గా ఉంటుంది. సరే కానీ నైట్ మూవీకి వెళ్దాం, రెడీగోండు. సర్లే చూద్దాం. ఇప్పటి నుంచి ఏం జరిగిందో నాకు కూడా తెలియదండి. ఈ అదాలో చెప్తారు, చూద్దాం. రే లైట్ ఆన్ చేయరా. ఒరే నువ్వు నన్ను చెప్పినట్లు కళ్ళు వచ్చిందిరా. నాకు కూడా సేమ్ అలాగే వచ్చిందిరా. అయినా ఏం అలా అయినరా? నిన్న వాడిని కొట్టా, ఆ తర్వాత ఏం జరిగిందబ్బా? ఏం జరిగిందబ్బా? ఇదేంట్రా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళమంటే గ్లోబల్ మ్యాప్లోకి వచ్చారు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. నైట్ మూవీకి వెళ్దాం రా. సరే చూద్దాం. రే నాకు సినిమా ఇంట్రెస్ట్ లేదు, ఇంటికి వెళ్దాం పదా.
ఓకే. సినిమా బాగుంది కదా? సినిమా ఏమో కానీ హీరోయిన్ బాగుందిలే. హీరోయిన్ నీది కాదు, నాది. నీదంటే బాగుంటుంది. సరే సరే కదలే. నువ్వు బైక్ పార్క్ చేసిరా, నేను లేదు డ్రెస్ చేంజ్ చేసుకుంటా. మన కళ్ళకు వచ్చిన అమ్మాయి ఎవర్రా? అమ్మాయి ఎవర్రా? ఇంకా బాగుంది లే. కానీ రెండు బాగుంది. నీరే నీది కాదు, నాది. నీదంటే బాగుంటుంది. ఎవర్రా అమ్మాయి? నా కళ్ళ క్లారిటీ లేదు, నీ దాంట్లో చూడు. నీ అంకమ్మ హీరోయిన్ కోసమా మనం ఇంతలా కొట్లాడింది? రే బైక్ రా. కళ్ళకు వచ్చిన బైక్ ఇది కాదు కదరా. స్వచ్ఛ భారత్ అని ఒకందరు నిన్న కొట్టేసుకుని వచ్చాను కదా, అదేంటది? రే మీరు తిరగడానికి అమ్మాయిల్ని లైన్ వేయడానికి నేను కావాలి. కళలో మాత్రం ఎవ ఎఫ్జెడ్నా. నిజ జీవితంలో ఎదవల్లా బతికేసినా కళలో మాత్రం అంతఃకరణ శుద్ధితో రిచ్గా బతికేయచ్చని మా ఎదవలు మళ్ళీ నిరూపించారు రోయ్. అమ్మాయిల కోసం యుద్ధాలు జరుగుతుంటే ఏమో అనుకున్నా, కానీ ఒక్క హీరోయిన్ కోసం కళలోనే మనం ఇంతలా కొట్లాడుతుంటే వద్దురా బాబు, వద్దు. నువ్వు త్రిశూలాంటి అమ్మాయిని, నేను త్రిశూలాంటి అమ్మాయిని చేసుకుందాం. వద్దురా బాబు, పేర్లు కూడా సేమ్ ఉండకూడదు. నువ్వు త్రిశూలాంటి అమ్మాయిని, నేను అనంతర లాంటి అమ్మాయిని ట్రై చేద్దాం. సర్లే సర్లే. బట్టి మనకు ఏమర్థమైందంటే తెలుగు సినిమా చరిత్రలోనే ఇది పరమ చెత్త దరిద్రపు గొట్టు లవ్ స్టోరీ. త్రిష లేదా నయన తార. దీనిలో నీతేంటో తెలుసా? అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం. చెప్పడం మర్చిపోయా, ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం. క్షుద్రశక్తులు మూఢనమ్మకాలు ఉన్నాయనేది మా ఉద్దేశం కాదు.